రాయలసీమ పట్టభద్రంలో ఏదైతే గెలిచి రామ్గోపాల్ రెడ్డి ఇప్పుడే బయటకు వచ్చారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్గోపాల్ గారు చెప్పండి, అంటే ఈరోజు ఈ విజయం ఎలా చూస్తారు? మొత్తం మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకోవడము ఏం చూస్తారు? అసలు ధర్మానికి న్యాయానికి, వంచనకు అరాచకానికి మధ్య జరిగిన ఈ పోరాటంలో ధర్మం న్యాయమే గెలిచింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని మేధావులు విద్యావంతులు చైతన్యవంతులై పెద్ద ఎత్తున ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలను మేము ఆమోదించాం, అంగీకరించామని చెప్పి ఈ పశ్చిమ రాయలసీమ శాసన మండలి ఎమ్మెల్సీతో పాటు ఉత్తరాంధ్ర తూర్పు రాయలసీమ సంబంధించిన స్థానాలు కూడా ఏకపక్షంగా ఈరోజు గెలవడం జరిగింది. ఎన్నికల రోజున, పోలింగ్ రోజున అనేక రకాలైన అరాచకాలకు పాల్పడడం జరిగింది. దాదాపు 50 కోట్ల రూపాయలను ఎన్నికల్లో విజయం సాధించేదానికి ఆయన పెట్టుబడి కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో, తెలుగుదేశం పార్టీ అయితేనే ఈ రాష్ట్రానికి మంచి చేస్తుంది, ఈ రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, ప్రతి ఒక్క 50 మంది ప్రజానీకానికి మంచి జరుగుతుంది అనే ఒక ఆలోచనతో ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. ఈ చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి అందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయండి. సొంత జిల్లా కడుపులో కూడా, కడప కానీ కర్నూలు కానీ, కడుపులో అత్యధిక మెజారిటీ మీకు ఓట్లు పోలైనట్టు కూడా తెలుస్తుంది. ఏ విధంగా చూస్తారు, అంటే ఇంత వ్యతిరేకత మీద మీకు ఓట్లు పోలైన ఓట్లు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు కడప అయిన ఒకటి, అనంతపురం ఒకటి, అంటే శ్రీకాకుళం అయిన ఒకటే, చిత్తూరు అయిన ఒకటే, ప్రజల సమస్యలు అన్ని ప్రాంతాల్లో కూడా ఒకటే విధంగా ఉంటాయి. అన్ని ప్రాంతాల్లో కూడా, ఒక కడపే కాదు, కడప, కర్నూలు, అనంతపురం అన్ని ప్రాంతాల్లో కూడా నాకు బ్రహ్మాండంగా ఓటు వేయడం జరిగింది. అంటే ఇంకోటి అది అయితే వెన్నపూసి రెడ్డి మీ మీద అనేక ఆరోపణలు చేశాయి, అంటే దేవన్ మొదటి రౌండ్ నుంచి కూడా ఆ టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు అధికారులు, అదేవిధంగా రెండో ప్రాతిపదిక ఓట్లు లెక్కించినప్పుడు కూడా అధికారులంతా తప్పిదం వల్లే, కలెక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈరోజు టీడీపీ గెలిచారని ఆరోపిస్తున్నారు. నువ్వు అధికారులు తప్పిదం చేస్తూ ఉంటేనో అధికారులు అవుతావు అంటే అప్పుడే ఫిర్యాదు చేసి కౌంటింగ్ ప్రక్రియను ఆపగలగాల. అధికారం మీ చేతిలోనే ఉంది కదా, అధికారులు మాకు సపోర్ట్ చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో. మేము కనీసం ఈ నుంచి ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియను ఆ నుంచి ఇక్కడికి రావాలన్నా కానీ పోలీస్ అధికారులు మాకు అంగీకరించడం లేదు. ఈ పరిస్థితుల్లో మేము ఇక్కడికి వచ్చి అరాచకాలు చేస్తాము, ఇంకోటి కంటే సిగ్గు లేకుండా చెప్తున్నారు. వాళ్ళకి సిగ్గు లేకోకుండా ఓటమి అవమానం భరాయించలేక కలెక్టర్ గారిని బ్లాక్మెయిల్ చేసే విధంగా మళ్ళీ రీకౌంటింగ్ జరపాలా, రీపోలింగ్ జరపాలా, రీవాలిడేషన్ జరపాలని చెప్పి కలెక్టర్ గారిని అవమానించే విధంగా కలెక్టర్ ఛాంబర్లో కూర్చొని ఈరోజు ధర్నా కూడా చేశారంటే వాళ్ళకి సిగ్గులేని వ్యవహారం తప్ప ఇంకోటేం కాదు. పట్టభద్రుల పైన మీ గెలుపు గెలిచారు, ఏ విధంగా శాసన మండలిలో ఆ సమస్యల మీద అంటే ఆ సమస్యల మీద ఫోకస్ చేస్తారు, ఆ ఓటర్లందరికీ ఏం సమాధానం చెప్తున్నారు టీడీపీ పార్టీ తరఫున? గెలిచిందండి, ఇప్పుడే ఎన్నికల ప్రచారంలో మేము ఏదైతే చెప్పామో మేము ప్రశ్నించే గొంతుగా ఉండను, ఆ సమస్యకు పరిష్కారం వెతికి పరిష్కరించే గొంతుగా ఉంటానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పరిష్కరించే గొంతుగా ఉండి ఈ ప్రాంత ప్రజల సమస్యలను ఎలుగెత్తిచాడి వాటి పరిష్కారాన్ని కృషి చేస్తా అని చెప్పి సవినంగా తెలియజేస్తాను. ఇది అంటే ఏదైతే మొత్తము భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గారు గెలిచిన ఏదైతే ఈ విజయం అనేది మొత్తం ఏదైతే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక వల్లే కూడా జరిగింది, అదేవిధంగా మొత్తం ఏదైతే ఈ సమస్యల మీద మొత్తం నిరుద్యోగ సమస్యలు కానీ పట్టభద్రులకు ఏదైతే నేను ఎలక్షన్లో హామీలు ఇచ్చానో ఆ హామీలు తూచా తప్పకుండా పాటిస్తాము, అదేవిధంగా మొత్తం అయితే అధికార పార్టీకి అధికార పార్టీ నాయకులంతా కూడా వైసీపీ ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఏరేసినా కూడా ఓటర్లు మాత్రం అంతిమ తీర్పంగా కూడా ఆ టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి నాకు రామ్గోపాల్ రెడ్డికి పట్టం కట్టారు. ఖచ్చితంగా టీడీపీ పార్టీ ఏదైతే ఆ హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేరుస్తాము, అదేవిధంగా మరింత మెరుగైన సేవలు చేయడానికి నాకు ఈ ఎమ్మెల్సీ పదవి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా వాళ్ళ సేవలన్నీ, వాళ్ళ సమస్యలు ఏమున్నా కూడా చట్టసభల్లో వివరిస్తాను, వారి సమస్యల మీద పరిష్కరించే విధంగా ఉద్యమం చేస్తామని అయితే రామ్గోపాల్ రెడ్డి గారు చెప్పి మహానీస్ ద్వారా చెప్తున్నారు. వీడచిన ప్రతాప్తో రామజన్ అనంతపూర్, మహానీస్.